నవజీవన్ బాలభవన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగంపై వ్యతిరేక ప్రచార వారోత్సవాల్లో భాగంగా విజయవాడ బందర్ రోడ్లోని పీవీపీ షాపింగ్ మాల్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు హాజరయ్యారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నేను మత్తు పదార్థాలకు వ్యతిరేకినని సంతకాల సేకరణలో భాగంగా మొదటి సంతకం చేశారు. వద్దు వద్దు, మత్తు హయాంలో పడద్దు అని ఒక పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మత్తు పదార్థాల అవగాహన కోసం ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వైపు యువత ఎవరు ఆకర్షితులు కావద్దని, ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల ఉచ్చులో పడకుండా ఉండాలని అవగాహన కల్పించారు. నవజీవన్ బాలభవన్ సంబంధించి వారందరూ కూడా, నిర్వాహకులందరూ కూడా ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ని పీవీపీ మాల్లో ప్రారంభించుకోవడం, మరీ ముఖ్యంగా యువత విద్యార్థులు ఈ మత్తు పదార్థాలకి మానసులు కాకుండా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ని ఈరోజు నవజీవన్ బాలభవన్ తీసుకోవడం చాలా సంతోషం. ఇది ప్రతి కాలేజీలోనూ ఇతర ఉద్యోగస్తులు, రకరకాల వ్యక్తులందరూ కూడా ఈ మత్తు పదార్థాలకి బాధ్యతగా ఉంది. ఇది మనం హైదరాబాద్ నగరంలో చూస్తున్నాం, మనం ఏ రకమైనటువంటి కల్చర్ డెవలప్ అయింది, ఆ కల్చర్ నుంచి మనం బయటపడాలంటే ఆంధ్రప్రదేశ్లో అలాంటి కల్చర్ లేదు కాబట్టి ఇప్పటి నుంచే మనం ముందస్తుగా జాగ్రత్త తీసుకుని దాని జోలికి వెళ్ళకుండా, మత్తు పదార్థాల జోలికి వెళ్ళకుండా, ఒక బంగారు భవిష్యత్తుని విద్యార్థులు యువత ఆశం తీసుకోకుండా ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్లో అందరూ కూడా భాగస్వాములు కావాలి. కాలేజీల్లో ఇప్పటికే ప్రభుత్వము కాలేజీల్లో పోలీస్ యంత్రాంగం ద్వారా, లేకపోతే సోషల్ ఆర్గనైజేషన్స్ ద్వారా కాలేజీల్లో కూడా అందరికీ చెప్పించి ఆ బారిన పడకుండా, ఆ దారిని వెళ్లకుండా చర్యలు కూడా చేపట్టారు. ఈరోజు అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు పీవీపీ మాల్లో సిగ్నేచర్ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రచార రథాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుల్లో ఏ విషయమైనా సరే మనం తీసుకుని వెళ్ళాలి అనుకుంటే అవగాహన లేమనేది కొంతవరకు మనకు కనపడుతూ ఉంటుంది. ఈ డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు కానీ ఏదైతే మనం అవేర్నెస్ అనేది ఇస్తూ ఉన్నామో అటువంటి అవేర్నెస్ పొందేసి, అదేవిధంగా అవగాహన అనేది ఎక్కువగా మనం తీసుకొని ఆ మత్తు పదార్థాలు దూరంగా ఉంటారన్నది మేము కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఈ మత్తు పదార్థాల అంతర్జాతీయ ప్రచార కార్యక్రమాన్ని ఈ గత 24వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు వారం రోజుల నుంచి ప్రోగ్రామ్ అనేది మేము చేస్తూ ఉన్నాము. దానికి నవజీవన్ బాలభవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన రత్నకుమార్ గారు అనేది బాగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రాం ప్రతి ఒక్క యూత్ అనేది ప్లస్ అనేది ప్రతి ఒక్క యువత అనేది దీనిలో అనేది మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలన్నది కృతజ్ఞతతో అన్నది ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ చేస్తూ యువతి యువకుల్ని సంరక్షించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వచ్చిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు పాదరత్న, నవజీవన్ బాలభవన్.